प्लस एड याबाई प्लस पन्म याबाई अंटनी कलते रेल मूड वेल ईद दत्तांश मन को वस्तु दत्तांशा मुझे एर्णय क्रिंद ना मोदी बार मूड वेल ईद गीया उ मुझे मूड वेल ईद विद्यार्थु संख्या एत तो मोदी बार पिदप अंदर साइंस को संबंधी विद्यार्थु तरवा कामर्स संबंधी विद्यार्थु तरवा आर्ट्स ग्रूप को संबंधी विद्यार्थुन निर्णय इला चूपा अवसर एर्पड़न संचित सुलभतर उ उदाहरण को वीट की पौनपुण्य संचित पौनपुण्य कनगन द्वारा सुलभंग मन बार उप विभाजन चय वीलू इदे रक दत्तांशा व्यक्तीक अभी अंत सुलभंग दत्तांशा इदे रक चूपदल एम मोदी विभजन सुलभंग चूपिस्तार मरी 800 विभजन चूपाल्सि वच्चिनप्पुडु मीरु 800 सैन्स विद्यार्थुलनु एक्कड चूपाल्सि उंटुंदी 800 वर्गीकरणकि इदि सरिगा अनिपिंचदु ई कारणंगा वीरु इक्कड पै नुंडि किंदिकि दत्तांशान्नि चूपडं जरिगिंदि कानी साधारणंगा मनं किंदि नुंडि पैकि दत्तांशान्नि चूपुतां आ रकंगा चूपिनट्लयिते नेनु मीकु दान्नि मार्क् चेसि चूपुतानु ई अभ्यासान्नि चेसे मुंदु ఈ విలువలను సంచితం చేసుకోవడం ద్వారా చక్కగా పటంలో చూపవచ్చు అందుకోసం మీరు కొంత వర్కింగ్ ను ఇందుకోసం కొన్ని గణనలను చేసుకోవాలి అందులో 91 92 సంవత్సరానికి సంచిత విలువలు అని ఉంచుకొని శీర్షికను మొదటి విలువ సైన్స్ కు 800 తర్వాత సైన్స్ కామర్స్ కలపగా వచ్చిన విలువ అంటే 1550 తర్వాత సైన్స్ కామర్స్ ఆర్ట్స్ మూడు కలపగా వచ్చిన విలువ 3500 ఈ రకంగా సిద్ధం చేసుకోవాలి తర్వాతి సంవత్సరానికి కూడా సంచిత విలువలను సిద్ధం చేసుకున్నట్లయితే మొదటి విలువ 850 తర్వాత 850 కు 825 ను కూడగా వచ్చిన విలువ 1675 తర్వాత 850 ప్లస్ 825 ప్లస్ 1575 కలపగా వచ్చిన విలువ 3250 కానీ లేదా మరో రకంగా మనం ఇక్కడ ఆల్్రెడీ సిద్ధం చేసుకున్న విలువ ఒకటి ఉంది 1675 దీనికి తదుపరి విలువను కలపడం ద్వారా గాని చేయవచ్చు అంటే 850 అదే విధంగా రాయాలి 850 కి ప్లస్ 825 రాస్తూ 1675 ని రాయాలి 1675 కు 1575 ని కలపడం ద్వారా 3250 ని రాయవచ్చు లేదా మూడు విలువలను కలుపుకోవడం ద్వారా కూడా 3250 ని రాసుకోవచ్చు ఈ రకంగా సంచిత విలువలను సిద్ధం చేసుకున్నట్లయితే పటంలో చూపడం మీకు సులభమవుతుంది ఇక్కడ నేను ఎర్ర సిరాతో సూచించిన పటం సరైనది ఇక్కడ ఈ పుస్తకంలో ఇవ్వబడిన ఈ పటం తప్పుగా ఉన్నది విద్యార్థులు దీన్ని పరిగణలోకి తీసుకోనరాదని కోరుతున్నాను ఇక్కడ నేను గీసిన పటం కాస్త వంకరగా ఉన్న ఈ పటం సక్రమమైనది దీన్ని వివరిస్తాను గమనించండి ఉదాహరణకు ఇక్కడ ఇవ్వబడిన 1991 92 సంవత్సరం ఈ సంవత్సరపు పటం ఇది అని నిర్ణయించుకొని ఇందులో మనం సూచించబడిన ఎత్తు ఎంత ఉండాలి అంటే ఆ ఎత్తు 3500 గరిష్ట ఎత్తుగా ఉండాలి రెండవ బార్ యొక్క గరిష్ట ఎత్తు 3250 ఉండాలి అందుకే మొదట 91 92 సంవత్సరానికి గాను బార్ ను నిర్ణయించుకొని తగిన స్థలాన్ని నిర్ణయించుకొని ఇక్కడ నేను సూచించబడిన స్థలం కూడా తగినంత లేనందువల్ల నేను సరిగా చూపలేకపోయాను కానీ మీరు సరైన స్థలాన్ని ox అక్షం నుండి బార్ కు తర్వాత బార్ కు మధ్య ఉండే స్థలం ఖచ్చితంగా మీరు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇక ఈ పటంలో మనం ఎత్తు మొదటి బార్ ను 3500 విద్యార్థుల సంఖ్య వరకు గీయాల్సి ఉంటుంది చూసారు కదా వీరు తప్పుగా ఇచ్చారు 3500 ని సంఖ్య అయితే రాశారు కానీ ఆ బార్ యొక్క ఎత్తు 3100 కే ఆగిపోయింది కనుక ఈ బార్ ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఈ నలుపు రంగులో ఉన్న బార్లు మీకు సక్రమంగా లేవు దత్తాంశాన్ని సక్రమంగా వ్యక్తం చేయడం లేదు తప్పు కనుక ఈ ఎరుపు రంగులో సూచించబడిన బార్లను మీరు గమనించుకోండి
ఎరుపు రంగులో నేను రెండు బార్లను గీయడం జరిగింది. ఒకదాని ఎత్తు 3500, అది 1991-92 సంవత్సరానికి. తర్వాతి బార్ ఎత్తు 3250, అది 1992-93 సంవత్సరానికి. కాస్త వ్యత్యాసం ఉన్న దీన్ని మీరు సమానంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నేను గీయడంలో కాస్త వెడల్పు సమానంగా రాలేదు. ఇక ఇందులో విలువలను బార్ ఎత్తును నిర్దేశించిన తర్వాత ఇందులో విలువలను సూచించేటప్పుడు మొదటి ఉపవిభజన 800 వరకు ఉండాలి. అంటే 800 వరకు గీయబడిన ఒక విభజన మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, 500, 600, 700, 800 మీ గుర్తు కోసం ఇక్కడ 100 సంకేతాలను కూడా నేను విడిగా చేసి గీతల రూపంలో చూపాను. ఇక్కడ గమనించినట్టయితే 0 నుండి 100 మంది, 200 మంది, 300, 400, ఇది 500. ఇప్పుడు 600, 700, 800, 900, ఇది 1000. 1000, 1000, 200, 200, 400, 500. ఈ రకంగా చిన్న చిన్న సంకేతాలను కూడా మనం ముందుగా నిర్ణయించుకున్నట్టయితే మనకు దత్తాంశాన్ని వ్యక్తం చేయడం సులభమవుతుంది. 800 విలువ ఇక్కడ 5, 6, 7, 8 ఇక్కడ ఉన్నది. ఇక్కడికి సమానంగా స్కేలుతో ఒక గీతను గీసినట్టయితే ఈ బార్పటంలోని మొదటి విభజన వీలవుతుంది. ఈ మొదటి విభజన ఇక్కడి నుండి ఇక్కడి దాకా సైన్స్ విద్యార్థులను తెలుపుతుంది. దీనికి మనం ఏదైనా సంకేతాన్ని లేదా రంగును ఎంచుకోవచ్చు. నేను ఇక్కడ వీటిని అడ్డు నిలువు గీతలు, ఎడమ నుండి కుడికి పైకి వాలిన గీతలను గీసి మధ్యలో ఎస్ సంకేతాన్ని ఉంచాను. అంటే సైన్స్ అని. తర్వాత సంకేతం కోసం సి, తర్వాత సంకేతం కోసం ఆర్ట్స్ ఆ, ఏ సి ఎస్. ఇక్కడ నిలువు అడ్డు గీతలను పైకి వెళ్లే, ఎడమ నుండి కుడికి పైకి వెళ్లే గీతలను గీయడం ద్వారా సైన్స్ విద్యార్థులకు పరిధిని నిర్ణయించాను. ఇక తర్వాత చూపాల్సిన విలువ 1550 వరకు చూపాలి. 1550 వరకు చూపేటప్పుడు మనం 0 నుండి 1550 పరిగణలోకి తీసుకోవాలి. 0 నుండి 1550 అంటే సులభంగా మనం 1500 ఇక్కడ ఉంది, 15100 ఇక్కడ ఉంది, ఈ రెండింటి మధ్య ప్రదేశమే అది. అక్కడి దాకా మరొక విభజన చేసినట్టయితే ఈ బార్ను ఆ విభజన కామర్స్ విద్యార్థులను, అంటే ఎక్కడైతే సైన్స్ విద్యార్థుల విభజన ఆగిపోయిందో అక్కడి నుండి ఇక్కడి దాకా ఉన్న విలువ కరెక్ట్ గా మనము సరిగ్గా 750 సూచించేందుకు వీలు ఉంటుంది. అందుకనే మనం ఇక్కడ మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నాం, సంచిత విలువను పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు గమనించండి, ఈ భాగం కేవలం 750 విలువను సూచిస్తుంది. ఈ మొదటి భాగం సైన్స్ విద్యార్థుల కోసం 800 సూచించినట్టయితే ఈ రెండవ భాగం కామర్స్ విద్యార్థుల కోసం 750 విలువను సూచిస్తుంది. ఇక 1950 విలువ కలిగిన ఆర్ట్స్ విద్యార్థులను సూచించడానికి మనం మొత్తం మిగిలిన భాగాన్నంతా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ కామర్స్ విద్యార్థులను 0 సంకేతాలతోనూ, ఆర్ట్స్ విద్యార్థులను నక్షత్రపు సంకేతాలతోనూ నేను ఇక్కడ ఉదహరించాను. అంతేకాకుండా ఆ గడి మధ్యలో ఏ అనే సంకేతాన్ని ఆర్ట్స్ కోసం, సి అనే సంకేతాన్ని కామర్స్ కోసం, ఎస్ అనే సంకేతాన్ని సైన్స్ కోసం సూచించాను. ఈ రకంగా మీరు విభజన చేసినట్టయితే ఇప్పుడు బాగా గమనించండి, ఇందులో 3 విభజనలు కనపడుతున్నాయి. మొదటి విభజన ఇక్కడి దాకా, రెండవ విభజన ఇక్కడి దాకా, మూడవ విభజన ఇక్కడి దాకా, చివరి దాకా. ఈ మొత్తం 3 విభజనలో ఇది సైన్స్ విభజన, ఇది కామర్స్ విభజన, ఇది ఆర్ట్స్ విభజన. ఈ పటం అలా లేదు, తప్పు ఉన్నది. కనుక విద్యార్థులు ఈ పటాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నా. తర్వాత రెండవ సంవత్సరం కోసం ఇదే రకపు వర్గీకరణను చూపినట్టయితే మొదటి విలువ యొక్క విభజన 850 ఆగాలి, తర్వాత విభజన 1675 విద్యార్థుల సంఖ్య వద్ద ఆగాలి, చివరి విభజన 3250 అంటే ఇంకా అదే చివరిగా ఉండాలి. ఇక్కడ మొదటి విభజన 850 చూచినట్టయితే ఆ విభజన ఇక్కడితో అంతమవుతుంది. 0 నుండి 850 వచ్చే వరకు ఉన్న సంకేతాన్ని మనం లెక్కలోకి తీసుకొని దాన్ని గీసినట్లయితే అది ఇక్కడ దాకా సుమారుగా వస్తుంది. మీరు స్కేల్ సహాయంతో గీచినట్టయితే అది కరెక్ట్ గా చూపుతుంది. దీంట్లో తిరిగి ఇంతకు మునుపు గీసిన అవే నిలువు గీతలు, ఎడమ నుండి కుడికి పైకి వాలే గీతలను గీయడం ద్వారా ఎస్ అనే సంకేతాన్ని చూపడం ద్వారా సైన్స్ ను సూచించాను. ఇక
సి అనే సంకేతంతో తదుపరి విభజనను 1675 వరకు నిర్ణయించాను. ఇక్కడ 1500 అయితే ఇది 1600, 1675 అంటే 1700 కంటే కొంచెం తక్కువ. ఆ రకంగా నిర్ణయించి ఈ విభజనను ఇక్కడి దాకా సూచించాను. ఇప్పుడు ఈ విభజనను సున్నా సంకేతాలతో రాస్తూ సి అనే సంకేతాన్ని ఇచ్చాను. మనకు రంగులు వేసినట్టయితే ప్రత్యేక రంగులను ఉపయోగించవచ్చు, కానీ ఒకసారి ఒక అంశానికి ఏ రంగును వాడామో అదే రంగును తర్వాతి అంశాలలో అదే అంశానికి వాడాల్సి ఉంటుంది. తర్వాత బార్లలో కూడా అదే అంశానికి వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు సైన్స్ ను నేను నలుపు రంగుతో వాడినట్టయితే తర్వాతి బార్లో సైన్స్ ను కూడా నలుపు రంగునే ఉపయోగించాలి. అదేవిధంగా కామర్స్ కోసం ఎరుపు రంగును వాడినట్టయితే తర్వాతి బార్లోని కామర్స్ సంకేతానికి కూడా ఎరుపు రంగునే వాడాలి. నక్షత్రాల కోసం నీలం రంగును వాడినట్టయితే తదుపరి బార్లో కూడా నీలం రంగునే సూచించాల్సి ఉంటుంది. ఈ రకంగా రంగులనైనా వాడవచ్చు, లేదా పూర్తిగా రంగును బార్ అంతా ఉప విభజనను రంగుతో నింపడం ద్వారానైనా చేయవచ్చు, లేదా ఇలా సంకేతాలను లేదా అక్షరాలను లేదా వాటికి సంబంధించిన గీతలను నక్షత్రాలను బిందువులను సున్నాలను గుర్తించడం ద్వారా కూడా మనం వాటిని వేరు చేసి చూపవచ్చు. ఇక్కడ రెండవ విభజన 1675కు, మూడవ విభజన 3225కు అంతమవుతుంది, 3250కి అంతమవుతుంది. ఈ రకంగా గీసినట్టయితే ఇది రెండవ సంవత్సరానికి చెందిన బార్పటం. ఇక్కడ కూడా 1 సెంటీమీటరు 1 సంవత్సరంగా నేను పరిగణించడం జరిగింది. ఇది కొంచెం సెంటీమీటర్ కంటే తక్కువగా ఉన్నది, అయినా కూడా ఇది ఇన్ని సెంటీమీటర్ అనుకోండి. ఇది సెంటీమీటర్కు 1 సెంటీమీటర్కు 1 సంవత్సరం, ఇది 1 సంవత్సరం. ఇందులోని ఉప విభజనను తిరిగి సంకేతాల రూపంలో చూపాలి. ఇక్కడ ఇవ్వబడిన స్కేల్ మనకు సరిపోదు గనక మనం 1 స్కేల్ 1 సెంటీమీటరు అనుకుంటే 1 సంవత్సరానికి 1 సెంటీమీటర్ని వాడవచ్చు. అదేవిధంగా 1 సెంటీమీటర్ 500 విద్యార్థులు అనే స్కేలు మన అభ్యాసానికి కూడా, మనం గీసిన దీనికి కూడా సరిపోతుంది. ఇకపోతే ఇక్కడ ఇవ్వబడినది మాత్రం మనకు తప్పు అవుతుంది. ఈ అంశాలను మనం ఏ రకంగా సూచించామో ఆ రకంగా వివరిద్దాం. వాటిని వివరించేటప్పుడు నేను ఎడమ నుండి కుడికి పైకి వాలే నిలువు గీతలను సైన్స్ కోసం, సున్నాలను కామర్స్ కోసం, నక్షత్రాలను ఆర్ట్స్ కోసం సూచించాను. కాబట్టి ఆ సంకేతాలను ఇక్కడ వివరించడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ అభ్యాసంలో నేను ఎరుపు సిరాతో రాసిన విషయాన్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ ఇవ్వబడిన సంకేతాలు వద్దు, ఇక్కడ ఇవ్వబడిన బొమ్మలు కూడా వద్దు. ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన బొమ్మలు 2 తప్పుగా నమోదు చేసి ఉన్నారు కనుక ఇది 2 పటములు వద్దు. కానీ ఈ సంవత్సరాన్ని ఇక్కడ, ఈ సంవత్సరాన్ని ఇక్కడ రాసుకోవడం ద్వారా ఈ పటాన్ని గమనించండి. ఇది బార్ పటములలోని 3వ రకం ఉపవిభాజిత బార్ పటము, దాన్ని తయారు చేసే విధానం.